రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి టెస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు తేరాస పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి, కార్యదర్శి మ్యానా రవి, పట్న సీఏ వెంకట నరసయ్య, ఎస్ఏ పురపాలక సంఘ సిబ్బంది, తేరాస విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు, సిరిసిల్ల శాసన సభ్యులు, కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 9 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇటువంటి పెద్ద చక్కటి కార్యక్రమం చేస్తారు. హరిత విప్లవం ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుపోయడానికి, ఎందుకంటే మా నాయకుడు కేటీ రామారావు గారు ఈ ఆపత్కర సమయంలో అంగులు ఆర్భాటాలు చేయకూడదు, నిరాడంబరంగా జన్మదిన వేడుకలు ఉండాలి, అంటే ప్రజలకు పనికొచ్చేదానికి సమాజానికి ఉపయోగపడే దానికి హరిత హార కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ కూడా ఇవాళ ఈ చెట్టు నాట కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు. ఇదే కాకుండా అన్ని మండలాల్లో ప్రకృతి వనాలు ఏదైతే ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏదైతే చెప్పారో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది, మొదలు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కేటీ రామారావు గారు ఇంకో పిలుపు కూడా ఇచ్చారు, డబ్బులు వృధా చేయకుండా అవసరం ఉన్న వారికి ఏదన్నా సాయం అందించే కార్యక్రమం చేయమని చెప్పారు. కాబట్టి కొన్ని చోట్ల గిఫ్ట్ స్మైల్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ఏదైతే ఇవాళ జరుగుతూ ఉన్నదో దాంట్లో భాగంగా పూర్తిగా లేని వారికి కొన్ని డబ్బు రూపకంగా, అదేవిధంగా బియ్యం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఇచ్చుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్ని మండలాల్లో గంభీరావుపేట మండలం కానీ, ముస్తాబాద మండలం, ఎల్లారెడ్డిపేట, సంగెలపల్లి, తిరుచిల్ల పట్టణంలో కూడా పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున వార్డులలో జరుగుతూ ఉన్నది. ఇది ఇటువంటి చక్కటి ఆలోచనతో మా నాయకుడు ఏదైతే పిలిపించిందో దాన్ని పురస్కరించుకొని వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా ఒక పద్ధతితో ఒక చక్కటి ఆలోచన ముందుకు సాగుతాం. వారికి మరొకసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు వారికి దీర్ఘాయువు, లాంగ్ లైఫ్, లాంగ్ లైఫ్, లాంగ్ లైఫ్.